హలో అండి, నమస్తే. నా పేరు లావణ్య, స్వీడన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే స్వీడన్కి వస్తే మనం ఏం చేయకూడదు ఫస్ట్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడే కాదు, మనం వేరే ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే కొంచెం ఈజీగా ఉండాలి ట్రావెల్ అంటే మనకి ఫస్ట్ అక్కడ ఏం చేయకూడదో తెలుసుకుంటే మనం ట్రబుల్స్ అంటే మనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి, ఏ రకంగా అయినా, చిన్నవైనా పెద్దవైనా కూడా. సో ఫస్ట్ అదే స్వీడన్కి వస్తే చూడటానికి అంటే కొంచెం ఎక్కువ కాలం ఉండటానికి వచ్చినప్పుడు, ఆర్ మేబీ ఒక లైక్ విజిట్కి అయినా కూడా ఇవి మీకు తెలుసుకుంటే యూజ్ అవుతుంది. సో నేను 6 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను కదా, సో నాకు తెలిసింది పీపుల్ ఏంటని, కొంచెం వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి, ఇదని తెలుసు. దాన్ని బట్టి నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను, అది నా ఎక్స్పీరియన్స్. సో నేను చెప్తున్నా, బట్ మ్యాక్సిమం పీపుల్ ఇది ఫీల్ అవుతారు కూడా, ఈవెన్ స్వీడన్ పీపుల్ కూడా వాళ్ళే చెప్తారు మ్యాక్సిమం ఎస్ అని. మొదటిది ఏంటంటే వీళ్ళు టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి, అంటే పంక్చువాలిటీ. ఏదైనా ఒక టైము మీటింగ్ ఈ టైంకి ఉందంట, ఆ టైంకి ఎవరైనా ఒక పర్సన్ని పర్సనల్గా కలవాలి, ఈ టైం ఇస్తే ఆ టైంకి కంపల్సరీ వెళ్తారు. సో ఎగ్జాంపుల్ లైక్ మీటింగ్ 8 గంటలకు అని చెప్పారనుకోండి, 8కి ఎవరున్నా లేకున్నా 8:00కి మీటింగ్ స్టార్ట్ చేస్తారంతే. అండ్ మళ్ళీ కాల్ చేసి మనకులాగా మీటింగ్స్, మనం జనరల్గా ఇండియాలో ఉండే మళ్ళీ కాల్ చేస్తాం ఎవరైనా వస్తున్నారా లేదా మీటింగ్లో మెసేజ్ పెట్టడం, ఇవన్నీ ఏముండవు. వీళ్ళు స్టార్ట్ చేసేస్తారు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు అంతే. అవతల వాళ్ళు కూడా టైంకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది. చాలామందికి ఇది అంటే వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఇది టఫ్ అనిపిస్తుంది, చాలామంది ఇండియన్స్కి కూడా. అంటే నాకు అంత టఫ్ అనిపించలేదు, ఎందుకంటే నేను యూజువల్గా లేట్ కమ్మని కాదు, కొన్నిసార్లు వెళ్తాను, బట్ నాకు అంత టఫ్ అనిపించలేదు, నాకు నచ్చింది బేసికలీ. సో మోస్ట్లీ నేను టైంకే వెళ్తాను మోస్ట్లీ, లేదంటే ఒకవేళ లేట్ వెళ్తే ఇక్కడ ఏంటంటే నేను అప్డేట్ చేస్తాను, వీళ్ళు కూడా అదే చేస్తారు. ఇన్ కేస్ ఏదన్నా సేమ్ టైంకి ఏదైనా ఇంకో ప్రయారిటైజ్ చేస్తున్నది వచ్చిస్తే ఇలా కుదిరింది, ఇలా అయింది, రావట్లేదు అని చెప్పడానికి అదే అప్డేట్ ఉంటుంది. సో నేను అదే ఫాలో అవుతాను వీళ్ళని. రెండవది ఏంటంటే వీళ్ళు చాలా సైలెంట్ అండి, చాలా తక్కువ మాట్లాడతారు, గట్టిగా మాట్లాడరు. మనం ఈవెన్ పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళినా కూడా అంత నాయిస్ ఉంటుంది, బస్సుల్లో కానీ ట్రామ్స్లో కానీ నాయిస్ ఎక్కువ ఉండదు. మన ఇండియాలో ఎక్కడైనా 24/7 అండ్ మరీ మారుమూల గ్రామాల్లో తప్పితే సైలెంట్ ఉంటుంది, కానీ అక్కడ పక్షులు ఆ సౌండ్లు వినిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది ఇక్కడ ఈవినింగ్స్ అయితే ఎస్పెషల్లీ. మార్నింగ్స్ అయితే కొంచెం సిటీలోకి వెళ్తే ఆ బస్సులు కార్లు ఆ సొంత కొంచెం సౌండ్ వినిపిస్తాయి, కానీ వన్స్ ఆఫీస్ అవర్స్ అంతా అయిపోయాక ఇంటికి వస్తే మీరు అంతా సైలెంట్గా ఉంటుంది, ఒక విలేజ్లో ఉన్నట్టు ఉంటుంది. బట్ బ్యూటిఫుల్ కంట్రీ ఇది చాలా. సో అదొకటి స్వీడన్కి రావాలనుకున్న వాళ్ళు వర్క్ చేయడానికి, అంటే మేము ఒక్కళ్ళమే ఉండలేము అనుకునే వాళ్ళకి ఎవరైనా ఫ్రెండ్స్ అయ్యే వరకు కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొకటి అండి, మన ఇక్కడ అందరూ ఈక్వల్ అండి, ఈవెన్ ద కంపెనీ సీఈఓ ఉంటాడు కదా, చాలా సింపుల్గా పేరుతో పిలుచుకుంటూ, అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది డెఫినెట్గా, కింద వాళ్ళకి రెస్పెక్ట్ ఉంది, అతను కూడా కింద వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, హీ ఆర్ షీ ఎవరైనా సరే. సో కానీ ఆ బాసిజం అనేది కనిపించదు, ఉంటుంది నేను బాస్ని అనే అనేది అసలు ఆ పైన ఉండే వాళ్ళకి కనిపించదు. అట్ ద సేమ్ టైం కింద వాళ్ళు కూడా ఓ బాస్ అనే కూడా చూడరు, కానీ రెస్పెక్ట్ ఇస్తారు డెఫినెట్గా, అదొకటి ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ది ఏంటంటే స్వీడన్ ఫుడ్ అండి, వీళ్ళ ఫుడ్ అంతా బాగోదు. కొన్ని వీళ్ళ మన ట్రెడిషనల్ ఫుడ్స్ ఎలా ఉంటాయి, వీళ్ళకి కూడా కొన్ని ఫుడ్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్కి సూర్ స్ట్రోమింగ్ అంటారు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నా, అది ఫిష్తో చేస్తారు, రా ఫిష్ అండి కొంచెం ఆల్మోస్ట్. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, నేను యాక్చువల్గా ఎగిటేరియన్, ఓన్లీ ఎగ్ వర్క్ తింటానంతే. సో ఫ్రెండ్స్ ట్రై చేసిన వాళ్ళు చెప్తారనమాట, చాలామంది కూడా చెప్పారు చాలా బ్యాడ్ స్మెల్ ఉంటుంది, చాలా వర్స్ట్ టేస్ట్ ఉంటుందని. అలా కొన్ని ఉన్నాయంట వీళ్ళు, ఎవరంటే చాలామంది ట్రావెల్ చేసేవాళ్ళు అనుకుంటారు కదా అక్కడికి వెళ్ళండి వాళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ తినాలి అని. సో స్వీడన్ వస్తే మాత్రం మీరు ఒకసారి చెక్ చేసుకొని ట్రై చేయండి, మనీ వేస్ట్, టైం వేస్ట్, మూడ్ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది ఏంటంటే స్వీడన్ వచ్చేసి చీప్ ప్లేస్ కాదండి, ఇది చాలా కాస్ట్లీ ప్లేస్ యాక్చువల్గా. అంటే ఇండియాతో కంపేర్ చేయట్లేదు, ఆబ్వియస్లీ ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చీప్. సో ఆబ్వియస్లీ ఎందుకంటే మనకు అంత ఇన్కమ్ ఉండదు, ఇక్కడ ఉంటే ఇన్కమ్ రాదు కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ తగిన ఇన్కమ్స్, తగిన ఖర్చులు ఇక్కడ ఉంటాయి, అక్కడ తగిన ఇన్కమ్కి అక్కడ ఖర్చులు ఉంటాయి. సో ఈ రెండు కంట్రీస్నే నేను కంపేర్ చేయట్లేదు, ఇవి టోటల్లీ అది డెవలపింగ్ కంట్రీ, ఇది డెవలప్డ్ కంట్రీ. సో నేను ఇవి రెండు కంపేర్ చేయను,
యూరోపియన్ స్వీడన్ యూరోప్లో ఉంటుంది కదా, యూరోప్ అదే పక్కన కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా యూరోపియన్ కంట్రీస్ కంటే కూడా ఇది ఇక్కడ ఉండాలంటే ట్రావెల్కి అట్లా చేయడానికి, ఈవెన్ వచ్చి ఉండాలంటే వర్క్ గురించి కానీ ఫ్యామిలీ షిఫ్టింగ్ కానీ కొంచెం కాస్ట్లీనే. నెక్స్ట్ ఏంటంటే ఇది చాలా సేఫ్ కంట్రీ అండి, ఇండియాతో కంపేర్ అస్సలు చేయకూడదు. చాలా క్రైమ్ రేట్ పెరిగిపోయింది మన ఇండియా, దాని గురించి కాదు టాపిక్. సో స్వీడన్ ఈజ్ ఎ వెరీ చాలా సేఫ్ కంట్రీ. మనం అసలు అంటే నైట్ టైం కానీ చాలా బయట నుంచి వచ్చి ఉంటారు కొంతమంది ఇమిగ్రెంట్స్ అంటారు వాళ్ళని కదా, వేరే దేశం నుంచి ఇక్కడ ఉండటానికి వాళ్ళని అక్కడ ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ నుంచి పంపించేస్తారు కొన్ని దేశాల వాళ్ళు, అక్కడ అలాంటి వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. కానీ బై నేచర్ వీళ్ళు చాలా కామ్ అండ్ రిజర్వ్డ్ అండి, చాలా మైల్డ్ నేచర్ వీళ్ళది, గొడవలు పడే టైప్ కాదు వీళ్ళు. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ప్రతిదానికి ఒక లైన్ ఉంటుందండి. ఎక్కడికి వెళ్ళినా మనం అంటే ఒక బ్యాంక్కి వెళ్ళినా, షాప్కి వెళ్ళినా, మెడికల్ షాప్ కానీ ఇంకా ఇలాంటివి చాలా వరకు క్యూస్ ఉంటాయి. టోకెన్ తీసుకుంటే మన నెంబర్ డిస్ప్లే అవుతుంటుంది, మనం కంపల్సరీ లైన్లో నిలబడి మన నెంబర్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇండియాలో మనకు అర్జెంట్ ఉంది, స్ట్రెస్ ఉంది, వెళ్ళాలి, ముందుకెళ్ళి క్రాస్ చేయటం, గొడవ పడటం, రిక్వెస్ట్ చేయటం, రిక్వెస్ట్ చేయొచ్చేమో, అలాంటివి ఇక్కడ ఏం ఉండవండి. మన టర్న్ కోసం ఒప్పిగ్గా వెయిట్ చేయాల్సిందే. సో ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి, ఇంక్లూడింగ్ మీ, మనకు అంత పేషెన్స్ ఉండదా, తొందరగా అయిపోవాలి, టకాటకా అయిపోవాలి. సో ఇక్కడ అలా కొంచెం వీళ్ళు కొంచెం చాలా స్లో కూడా చేస్తారు, సిస్టమ్ ఈజ్ వెరీ స్లో ఇక్కడ, కాబట్టి కొంచెం పేషెన్స్ కావాలి ఇక్కడికి ఇక్కడ ఉండాలంటే. ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్యాష్ లేదు. మన మోడీ గారు కొన్ని ఇయర్స్ ముందు ఈ క్యాష్ తగ్గించడానికి ఈ డిస్లనంతా ఇప్పుడు చేస్తున్నామా, గూగుల్ పే కానీ పేపాల్ ఇలాంటివన్నీ ఉన్నాయా, వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ అన్నమాట, అందుకే ఇది కరప్టెడ్ కాదు కంట్రీ. అసలు కరప్షనే లేదు ఇక్కడ, స్వీట్స్ ఎవరు కరప్ట్ చేయరు అన్నమాట. సో అది ఎప్పటి నుంచో ఉంది. సో మనం క్యాష్ తీసుకొని ఎవరైనా వచ్చేవాళ్ళు ఇంత క్యాష్ జనరల్గా బయట కంట్రీకి వెళ్ళేటప్పుడు క్యాష్ తీసుకొని వెళ్తారు కదా, ఈ కంట్రీకి కార్డ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల క్యాష్ యాక్సెప్ట్ చేయరు, చాలా వరకు చేయరు, చిన్న చిన్నవి అయితే తీసుకుంటారేమో కానీ క్యాష్ చాలా వరకు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. సో కార్డ్ కంపల్సరీ ఉండాల్సిందే మీరు ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడికి. సో ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు స్వీడన్ గురించి ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటారు, ఆ నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి, నా కొత్త వీడియో వచ్చినప్పుడల్లా మీకు తెలుస్తుంది.